నమస్తే, ఎసిటి న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దెందులూరు నియోజకవర్గంలో అసంఘటిత కార్మికుల సమస్యలపై ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఇన్సూరెన్స్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు తక్షణమే గుర్తింపు కార్డులు చెల్లింపులు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశం. ఏలూరు 41వ డివిజన్లో ఘనంగా నగరదర్శిని కార్యక్రమ నిర్వహణ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్మార్ పెద్దబాబులకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికిన ప్రజలు. శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్మార్ పెద్దబాబు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశం. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో సుషుమ్న క్రియాయోగ ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమ నిర్వహణ. సుషుమ్న క్రియాయోగ విశిష్టత వివరించిన పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మ. ఏలూరు మార్కెట్ యార్డులో హమాలీ వర్కర్లకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ ఏఎంసీ లింగిశెట్టి మరియు డైరెక్టర్లు హమాలీ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే బడేటి హామీ. దెందులూరు నియోజకవర్గంలో అసంఘటిత కార్మికుల ఇన్సూరెన్స్ కార్డులు కానీ చెల్లింపులు కానీ లబ్ధిదారులకు రాకపోవడంతో దీనిపై ప్రభుత్వ విపచింతమనేని స్పందిస్తూ మీకోసం కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు వారి అర్హతను బట్టి ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కార్మిక శాఖ అధికారులు ఎటువంటి క్లెయిములు కానీ గుర్తింపు కార్డులు కానీ మంజూరు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులు 15,000 మంది ఇన్సూరెన్స్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, గత ఏడాదిన్నర కాలంగా గుర్తింపు కార్డులు కానీ చెల్లింపులు కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వలేదని స్థానిక కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో లబ్ధిదారులు తమ కుటుంబ యజమాని చనిపోయాడని, చంద్రన్న బీమా పథకం క్రింద ఇన్సూరెన్స్ క్లెయిమ్లు మాకు అందలేదని ప్రశ్నిస్తున్నారని, వారికి నేనేం సమాధానం చెప్పాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావును ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ద్వామాపీడి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సమన్వయంగా ఈ విషయంపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మీరే వచ్చారు సార్ మీటింగ్ కూడా, ఎడ్యుకేట్ చేయడం వచ్చామంటే ఎడ్యుకేట్ చేయడం మోటివేషన్ కాదండి. ఎడ్యుకేట్ చేయడం మోటివేట్ చేయడమో కదా, ఆ మోటివేషన్ లో మీరు పాత్ర రావాలి కదా. అది సార్ పబ్లిక్ లోకి వెళ్తుంది మేము సార్, మీరు కాదు. అవును, 15,000 మంది నలుగురు వచ్చారా? వాళ్ళ పిల్లల యొక్క పురుడు సమయంలో మొదటి పురుడికి 20,000, రెండో పురుడికి కూడా 20,000 మరి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ప్రజల్లోకి తీసుకునివెళ్ళి ప్రజలకి చైతన్యం తీసుకునొచ్చి నా నియోజకవర్గంలో 15,000 మందితో మరి భీమాను కట్టించడం జరిగింది. కనీసం వీళ్ళు ఎవరైతే కార్మిక శాఖ సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఆ సమావేశాలకు వచ్చి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఈ రోజున వాళ్ళకి కట్టినటువంటి ఐడెంటిటీ కార్డు కూడా ఇప్పుడు ఇష్యూ చేయకోకుండా మరి ఏదో 90 రోజులు పనికెళ్ళాలి, 50 రోజులు పనికెళ్ళాలని చెప్పి నిబంధనలు చెప్తున్నారు. అదేమంటే అగ్రికల్చర్ లేబర్ వాళ్ళు ఉంటున్నారు, అసలు అగ్రికల్చర్ లేబర్ ఎక్కడున్నారని అడుగుతున్నాం. ఈ రోజున అంతా కూడా యాంత్రీకరణ అయిపోయింది. ఈ యాంత్రీకరణ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైనా సీజన్లో బాగా పని సాగకపోతే అప్పటికప్పుడు వ్యవసాయ పనులకు వెళ్ళటమే తప్ప ఎక్కువ రోజులు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్గాను ఇంకో రకంగాను వాళ్ళు మారుతూ ఉన్నారు. ఉపాధామి కూలీల కింద మారారు. ఈ రోజున అగ్రికల్చర్ లేబర్ అంతా కూడా ఉపాధామి కూలీలే అగ్రికల్చర్ లేబర్. మరి అలాంటి వాళ్ళని ఆ యొక్క నెపం పెట్టి వీళ్ళు కనీసం వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వకుండా క్లెయిమ్లు సెటిల్ చేయకోకుండా
మీనమేషాలు లెక్కిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కార్మిక శాఖ మంత్రి పేదాన్ గారికి, అదేవిధంగా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి తక్షణమే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏలూరు 41వ డివిజన్ లో నిర్వహించిన నగర దర్శిని కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులకు, స్థానిక కార్పొరేటర్ బౌరోతు బాలాజీ, స్థానిక నాయకులు, మహిళలు పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా ఏపీపీసీ వారి సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రాజీ అయిపోయినా తెలుసు, అన్ని కష్టాల్లో కూడా మీ అందరూ కూడా ఎంతో ఆలోచనతో అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తే మనకు కాదు మేలు జరిగేది, మన పిల్లలకి భావితరాల మన పిల్లల భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచన విధానంతో మీరు ఓట్లేశారు. గెలిచిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని విధంగా పరిశ్రమలు తీసుకొస్తే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి నిరంతరం పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తున్నారు. నిన్న మధ్యనే లోకేష్ గారు కూడా విదేశ పర్యటనకు ఎందుకు వెళ్తున్నారంటే కేవలం పరిశ్రమలు తీసుకొస్తానికి. పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. విడిపోయినటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ కన్నా దీటైనటువంటి రాజధానిని మనం నిర్మించుకుని భారతదేశంలోనే ఒక పెద్ద రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అవ్వాలంటే గౌరవం లీకులు అవుతుంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా, మనంతా కూడా ఇబ్బంది పడినా భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఆ పైపులన్నీ కూడా కొత్త పైపులు వేయడం జరిగిందని కూడా సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. మరి ఎక్కడైతే ఆ ప్యాచ్ వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు, జనాలు కొంతమంది ఏంటి మరి రోడ్లు వేసి మళ్ళీ తవ్వేశారనుకున్నారు, కానీ అతి త్వరలోనే ఆ రోడ్డును కూడా కొత్త రోడ్డు కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. పరిపాలించే నాయకుడికి ఒక దలక్షణలో మనం చూసాం, మా గౌరవ కార్పొరేటర్లు కూడా చెప్పాం, ఎక్కడైతే ఆడపిల్లలు పనిచేసుకుంటూ ఉన్నారో ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్న పూట భోజనాలు అవసరం అయితే వాళ్ళ పాసులే నేర్పించి వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టించి ఏర్పాటు కూడా చేస్తామని కూడా ఈ సభా సందర్భంగా ఆడవాళ్ళని కూడా ఆలోచిస్తున్నాం. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనకి వడ్డీ తేడామా? ఈ రోజున మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం వ్యక్తిగత విమర్శలు పోవక్కర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది, మనం ఇల్లు ఇస్తున్నాం. వాళ్ళు మొన్నటి వరకు మేమే మీరు ఎక్కడ ఇచ్చారన్నారు, మనం కట్టే డేట్ చెప్తున్నాం, పూర్తయ్యే డేట్ చెప్తున్నాం. 6,000 మందికి మొదట విడతగా ఇల్లు
వాళ్ళ కాంగ్రెస్ లాగా దొంగలాగా ఒకళ్ళకి పదేసమంటే మన వాళ్ళ కాదు. మరి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిన తోట వరద వస్తే నీరు ఎక్కడో దొంగతో అక్కడ ఇచ్చారు. ఆ ప్రాంతంలో రోడ్లు ఇలా డ్రైన్లు కట్ల మంచినీరు లేవు, లైట్లు లేవు. ఇటువంటి ప్రాంతంలో కేవలం తూతు మంత్రం ఇల్లు కట్టి ఇచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారు ఒక రోజున, నేను కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇల్లు ఇవ్వను, తూతు మంత్రం ఇల్లు ఇవ్వనని చెప్పి నేను ఇచ్చే ఇల్లు ఆడపిల్లకు ఒక ఆస్తి లాగా ఉంటుందని చెప్పి ఆచరణలో చూపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా మేము ప్రమాణం చేస్తున్నాం. అనేకమవుతూ ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు 16,500 బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్తూ ప్రతి దినం కూడా 18 గంటల పాటు 68 వయసులో కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని దొంగల ముఠా వాళ్ళు, దొంగల రాజ్యం వాళ్ళు వస్తూ వాళ్ళు నోటికిస్తూ వచ్చినట్టు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని కూడా ఎగ్జాగరేట్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అన్న విషయాన్ని తెలియజేయాలని మన అభిమాన శాసనసభ్యులు మన బడేటి కోటరామారావు గారిని. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. నా